वका भयानक वातावरण सृष्टिंचिनटुवंटि वीळ्ळु ई राष्ट्र प्रयोजनालनु ताकट्टु पेडुतुन्नटुवंटि जगनमोहन रेड्डी अलागे तेलंगाणा कंटे ई राष्ट्र मुंदुकु वेल्लकूडदु अनुकुंटुन्नटुवंटि केसीआर चंद्रबाबु नायडु गारिनि తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అనగదొక్కాలన్నటువంటి మోడీ వీళ్ళు ముగ్గురు కూడా కుళ్ళు కుట్ర రాజకీయంతో ఈరోజు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి వాస్తవం ఏదైతే వీళ్ళు ముసుకేసుకొని మోడీ డైరెక్షన్లో వీళ్ళు పనిచేస్తున్నారు అని చెబితే ఈరోజు వీళ్ళు ముసుగు లేపి రేపే సినిమా విడుదల రేపు 12:30కి విడుదల అని నిన్న రాత్రే 12:30కి ఇలా భేటీని లీక్ చేశారు. అంటే ఏం సంకేతం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టి కేసీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు అని గట్టా బరాయించి చెప్పినటువంటి వాళ్ళిద్దరితో జగన్మోహన్ రెడ్డి లాలూ చీపడి వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు, ఆయన కేసులు మాపి మోడీతో బాగుండి ఆయన కేసులు మాపి, రెండవది కేసీఆర్తో బాగుండి తెలంగాణలో ఉన్నటువంటి ఆయన ఆస్తులు పరిరక్షణ చేసుకోవడం, ఈ రెండు ఎజెండాలే ముఖ్యంగా పెట్టుకొని ఈరోజు వాళ్ళ భేటీ జరిగింది. ఫెడరల్ ఫ్రంట్ అంటే ఏంటండి? వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయకపోతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈరోజు పొజిషన్లో ఉన్నది నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు, నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు, కాబట్టి మేము ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నామని నరేంద్ర మోడీని ముందు విమర్శించకపోగా అసలు నరేంద్ర మోడీని పన్నెత్తి మాట మాట్లాడకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏంటండి? ఇక్కడ కనబడిపోతుంది నరేంద్ర మోడీ వీళ్ళతో లాలిచి రాజకీయాలు చేపిస్తున్నాడని. ఫెడరల్ ఫ్రంట్ అంటే రంగు వాసన లేనటువంటి పార్టీ ఫెడరల్ ఫ్రంట్. దానికి రంగు కానీ రుచి కానీ వాసన కానీ లేదు, అంటే దానికి ఒక ఎజెండా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి చరిష్మాతో దేశంలో నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నటువంటి నాయకులందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తుంటే నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారితో ఫెడరల్ ఫ్రంట్ అని రంగు రుచి వాసన లేనటువంటి ఒక పార్టీని పెట్టించారు. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తాసు. ఎంత దుర్మార్గం అండి! ఈరోజు వాళ్ళిద్దరు కలయిక మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, ఈ రాష్ట్రాన్ని అనగదొక్కడానికి నరేంద్ర మోడీ కేసీఆర్ పన్నాగం పన్నుతుంటే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలుపుతున్నాడని. దానిలో భాగమే ఈరోజు లంచ్ మీటింగ్. ఇవాళ లంచ్ మీటింగ్ ఎందుకు జరిగిందంటే మీరు లోపల ఫెడరల్ ఫ్రంట్ గురించి ఏమాత్రం మాట్లాడుకోరు. వీళ్ళు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ని ఎలాగ అనగదొక్కాలి, అప్పులు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దరిద్ర రాష్ట్రం తెలంగాణ, దానికి ముఖ్యమంత్రి మా నాన్నగారు కేసీఆర్ గారు, అంటే కేటీఆర్ గారు మాటలు ఇవి. అప్పులు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఫలాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అప్పులు ఊపులు ఉన్నటువంటి రాష్ట్రానికి 200 రూపాయలు పెన్షన్ని, 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో 200 రూపాయలు పెన్షన్ ఉంటే ఈయన 1000 రూపాయలు చేసి మళ్ళీ అదే ప్రభుత్వంలో 2000 రూపాయలు చేశాడు. రేపు మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి పేదవారికి ఇంకా ఇన్ని రెట్లు ఎక్కువ ఇస్తాడు, అలాగైతే మా రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకోరు అని ఒక కుట్రలో భాగమే ఇవాళ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి కలయిక. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ముసురు రాజకీయాలు చేశాడు, ఇప్పటి వరకు మేము ప్రతిపక్ష హోదా రాదనుకున్నాం, ఈరోజు నీ కేసులు మాఫీ కోసం ఈ రాష్ట్ర ప్రజల
ప్రయోజనాలు నువ్వు తాకట్టు పెడుతున్న విధానాన్ని ఇవాళ టీవీల దగ్గర కళ్ళకు కట్టినట్టు ప్రజలు చూస్తున్నారు. 40 ఏళ్ల బట్టి నీ కుటుంబాన్ని మోస్తున్నటువంటి పులివెందుల ప్రజలు కూడా నిన్ను చీకొడతారు. ఎందుకంటే కట్టుబట్టలతో ఈ రాష్ట్రానికి ఎటువంటి సంపద లేకుండా, ఈ రాష్ట్రంలో ఉద్యోగాల అవకాశాలు లేకుండా, ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్ర ప్రజలను తరిమి కొట్టినటువంటి కేసీఆర్తో ఇవాళ నువ్వు పండగ పూట లంచ్ మీటింగ్ పెట్టుకున్నావంటే ఎంత దుర్మార్గుడు వారు ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోతుంది. నీకు ప్రజలు ముఖ్యం కాదు, నీకు కావాల్సిందే ముఖ్యమంత్రి పీఠం. సాక్షాత్తు నీ తండ్రి శవం ఉన్నప్పుడే కంటిలోంచి ఒక చుక్క నీరు కార్చకుండా ముఖ్యమంత్రి పదవి కోరుకున్నటువంటి గొప్ప మనసున్న కొడుకువి నువ్వు. ఎందుకంటే నా తండ్రి ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, నాకే రావాలి. నేను కంట తడిపెట్టుకొని బాధలో ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారేమో, నేను ధైర్యంగా ఉన్నాను, నా తండ్రి పైన ముఖ్యమంత్రి పీఠం పాలిస్తారని చెప్పినటువంటి గరుడు జగన్మోహన్ రెడ్డి. అంత స్వార్థపరుణ్ణి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూడలేము. ఇవాళ నరేంద్ర మోడీ గారు, ఇవాళ మీరు ఈ విషయం కక్కుతున్న ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద మీరు కక్కుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఇవాళ తేట తెల్లమైంది. ఏమండి ఇక్కడికి వస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారంట, రండి రండి. ఎవరిస్తారు రిటర్న్ గిఫ్ట్లు? రండి, మీరు ఒకటి ఇస్తే మేము 2 ఇస్తాం, మీరు 2 ఇస్తే మేము 4 ఇస్తాం. అట్టేసిన అమ్మకి అట్టున్నారా అన్నారు పెద్దలు. ఏదో సహనంతో అక్కడ తెలుగు ప్రజలే, ఎక్కడ తెలుగు ప్రజలే, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సుఖశాంతులతో ఉండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టికే మీరు ఎన్ని మాటలన్నా మేము కాముగా ఉన్నాం, కానీ నోరుకి హద్దు పొద్దు లేకుండా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం. రిటర్న్ ఏంటి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేది మీరు? మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే మేము తీసుకుంటావా? మీరు ఒకటి ఇస్తే మీరు 2 ఇస్తాం, మీరు 2 ఇస్తే మీరు 4 ఇస్తాం. రండి రేపటి నుంచే రండి. ఎప్పుడో ఎందుకు రేపటి నుంచే రండి. కేసీఆర్ గారంట ఆంధ్రప్రదేశ్ వచ్చంట జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు జరుపుతారంట. ఇవాళ ఎక్కడ జరిపారండి సంప్రదింపులు? తెలంగాణలో జరిపారు, లోటస్ పాండ్లో. మళ్ళీ రేపు ఇంకొకటి ఉంది, మళ్ళీ ఇక్కడ రండి. అయితే మీరు ఒకటి ఇంకా ప్రజల్ని మభ్య పెట్టకండి. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేసీఆర్ గారు, మీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీ, మీ ముగ్గురు కూడా ఒక ఏజెండా పెట్టుకొని ఎన్నికల కురుక్షేత్రంలో మీ ముగ్గురు కలిసి రండి, తెలుగుదేశం పార్టీ మీద నుంచోండి. వైఎస్ఆర్సిపికి అంతిమ గడియలు మొదలైనవి. వైఎస్ఆర్సిపికి 2018 ఈరోజు ఏదైతే కేసీఆర్తో భేటీ అయ్యాడో, మీకు రేపు 2019లో క్యాండిడేట్లు కూడా దొరకరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు 42 మంది ఎంపీలు కేంద్రం మీద పోరాడతారు అని. ఎక్కడ పోరాడారు బాబు మీరు? గత సంవత్సరం కాలంగా పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు. మీరు పోరాటం చేయలేక, చావలేక నరేంద్ర మోడీతో రాజీ పడిపోయి రాజీనామాలు చేసి బయటకు వచ్చి మీకున్న ఒకలో ఇద్దరు రాజ్యసభ సభ్యులతో పిఎంఓలో కూర్చోబెట్టుకొని మీ పైరువీలు తీసుకొని మీ కేసులు నత్త నడుక చేస్తూ మీరా పోరాటం చేసేది? పోరాటం అనే దానికి చెవులుంటే సిగ్గుపడిద్ది. పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యండి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీతో పోరాటానికి దిగిన పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు గారు. పోరాటం అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి రండి.
ఇందిరా గాంధీతో పోరాడాడు, రాజీవ్ గాంధీతో పోరాడాడు. ఇవాళ ఒక సైకో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పోరాడుతున్నాడు. మీలాగా అవినీతి కేసులు లేవు ఆయన దగ్గర, మీలాగా అవినీతి డబ్బు లేదు ఆయన దగ్గర, ఉంది నీతి నిజాయితీ. కాబట్టి ఆయన పోరాడగలడు. మీరెక్కడ పోరాటం చేయగలరు? 43,000 కోట్లు దోచుకొని ఇంకా ఇడుపుల కాపాయిలో మీరు నేలలో దాచుకున్నటువంటి డబ్బుని ఎక్కడ తీస్తారని భయపడి నరేంద్ర మోడీతో రాజీ పడి ఆ డబ్బును జాగ్రత్తగా పదిలిపరుచుకొని ఈ కేసుల్ని నత్తనడక చేస్తున్నటువంటి మీరు పోరాటం గురించి, జగన్మోహన్ రెడ్డి పోరాటం గురించి మాట్లాడడం, నీ పాదయాత్రలో ఏ రోజన్నారని నరేంద్ర మోడీని విమర్శించావా? నీ పాదయాత్రలో ఏ రోజన్నా కేసీఆర్ గురించి మాట్లాడావా? ఈ రాష్ట్రం గురించి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గురించి పదే పదే అవాకులు చవాకులు లేనిపోని అబద్ధాలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు 42 మంది ఎంపీలతో నువ్వు పోరాటం చేస్తావు, దేనికి చేస్తావా నువ్వు పోరాటం? నువ్వు నిజంగా పోరాటం చేసేవాడి అయితే ఇవాళ కేటీఆర్తో కూర్చోవు. ఇవాళ పండగ పూట కేటీఆర్ని లంచ్కి పిలిచావంటే ఈ రాష్ట్రం మీద విషం కక్కుతున్న మనుషులతో నువ్వు స్నేహం చేస్తున్నావంటే నువ్వు విష సర్పం కంటే ఘోరమైనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతని పదవి కోసం, అతని డబ్బు కోసం, అతని కేసుల కోసం ఏదైనా చేయగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అర్థమైపోతుంది రాష్ట్ర ప్రజలకు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బట్టో చెప్తున్నాడు, ఈ ముగ్గురు కూడా నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే, వీళ్ళు ముగ్గురు ముసుగు తొలగించాలి అని. ఈరోజు తొలగింది వాళ్ళ ముసుగు. పండగ పూట ఒక భయ ఆందోళన సృష్టించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోని. భోగి, సంక్రాంతి, కనుము 3 రోజులు కూడా ప్రశాంతత లేకుండా చేసి మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారో ప్రజలకి వివరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావు. నీకు ఏ మూలైనా కొద్దిగానా నిజాయితీ దాగి ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేయి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను అణగదొక్కుతున్నటువంటి కేసీఆర్తో, నరేంద్ర మోడీతో నీ రహస్య ఒప్పందం, నీ చీకటి ఒప్పందం ఈరోజు బట్టి బయటపడిపోయింది. కాబట్టి ఈ 4 రోజుల్లో నువ్వు ఆ సీట్లో కూర్చోవడానికి పనికిరావు, అర్హుడివి కావు. నిన్ను చీకొడుతున్నారు ప్రజలు. పండగ పూట భోజనం కూడా చేయకుండా, పండగ పూట ప్రశాంతంగా లేకుండా, అయ్యో ఈ రాష్ట్రం ఏమైపోయిందో, ఈ కుట్రదారులందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నారని భయాందోళనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఈ రాజకీయాలు కాదు కదా, ఈ రాష్ట్రానికి పనికిరాని మనిషిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి కోళ్ళకి అభినవ భావ సంబంధం ఉంది. ఆయన కోడి కత్తి డ్రామా కూడా, ఆయన డ్రామా వేసినప్పుడు కూడా మామూలు కత్తి పెట్టుకోకుండా కోడి కత్తితో డ్రామా ఆడాడు. సంక్రాంతికి తెలుగు వాళ్ళు కోడి పందాలు ఆడుకోవడం సర్వసాధారణం. ఈ కోడి పందాల బరిలోంచి పారిపోయింది ఆ కోడి. అందరూ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పండగ చేసుకుంటుంటే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణలో ఉన్నాడంటే ఈ కోడి పారిపోయింది, బరిలోంచి పారిపోయింది.
సిగ్గు సరం లేకుండా ఈరోజు కేటీఆర్తో లంచ్ మీటింగ్ పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా నరేంద్ర మోడీని పన్నెత్తి మాట కూడా మాట్లాడాలి. వీళ్ళు లోపల భోజనం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా గద్దె దించాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలంటే నీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బుని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎన్నెన్ని కోట్లు కావాలి, ఇవే వీళ్ళది వీళ్ళ మధ్య జరిగినటువంటి మంత్రాలు తప్ప ఫెడరల్ ఫ్రంట్ అనేది లేదు. ఫెడరల్ ఫ్రంట్ అనే దానికి మోడీ నాయకుడు. మీరు స్టాలిన్ దగ్గరికి వెళ్ళారు, కేసీఆర్ గారు, ఆయన లేఖ ఎవరికి రాశారు, చంద్రబాబు నాయుడు గారికి రాశారు. మీరు మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు, రేపు ర్యాలీకి ఎవరిని ఆహ్వానించమన్నారు, ఎవరిని ఆహ్వానించారు, ఎవరిని ఆహ్వానించాలని అడిగారు, చంద్రబాబు నాయుడు గారిని. మీరు బీజూ పట్నాయక్ దగ్గరికి వెళ్ళారు, బీజూ పట్నాయక్ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించారు. పక్కనున్న కుమారస్వామి గారి దగ్గరికి వెళ్ళారు, కుమారస్వామి గారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది చెప్పారు. అసలు మీ మాటలు ఎవరో నమ్మట్లా, మీరు నరేంద్ర మోడీ చెప్పినట్టు నాటకం ఆడే మనుషులు మీరిద్దరు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని చీకొట్టాలి ఈ రాష్ట్ర ప్రజలు. మాకు ఇంకా సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి ఇక మేము అతని గురించి ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని మాట్లాడుతున్నాం. అదే సభ్యతా సంస్కారం మరిచిపోతే జగన్మోహన్ రెడ్డిని ఎంత నీచమైన పదాలతో అన్నా సరే మాట్లాడచ్చు. ఇవాళ ఆయన చేసిన పనికి ఎవరు ఎవరికి చెప్పవలసిన లేదు. ఆంధ్రుల హక్కు కోసం కేంద్రంతో పోరాడే చంద్రబాబు వైపు ప్రజలు ఉంటారో, సీఎం పదవి కోసం ప్రజల హక్కుని మోడీ కాళ్ళ దగ్గర, కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు ఉంటారో 2019లో తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక మీరు మూటా ముళ్ళు చదురుకొని ఉండండి, ఆఖరికి మిమ్మల్ని పులివెందల్లో కూడా చీకొడతారు తప్పకుండా. మీకు లాస్ట్కి మిగిలేది పాదయాత్ర చేశారు, తర్వాత అన్ని యాత్రలు చేశారు ఈ 4 సంవత్సరాల్లో. ఇక 2019 ఎన్నికల అనంతరం మీరు మూటా ముళ్ళు చదురుకొని కాశీ యాత్ర చేయాల్సిందిగా కోరుతున్నాం.